ఎటువే రెండు వేల నోటు ఉన్నోటి కదరా ఇట్లా దాచుకుంటే చేయలేక పని దరిద్ర పాడుగాను. అరే నిజం యొక్క పట్టిల్లు ముసలాను గోసలకేం కొట్టేసినవారా. ఒక్క రూపాయి కాదు వంద రూపాయలు కాదు రెండు వేల నోటు రా. మూకోవాలి రెండు సంవత్సరాల నుంచి లోన్లకు చెల్లకుండా కాపాడుకున్నారా, ఇప్పుడు ఆఖరికి చెల్లకుండా అయిపా. ఏం చేద్దాం రా టిల్లు, బ్యాంక్ లో దాచుకుంటూ మంచిగా ఉండు కదరా. ఇట్లా దాచుకుంటే ఏం చేయాలరా, నన్ను అడుగుతాం నన్ను ఇస్తలేదు ఈ రెండు వేల నోటు రాకుండా అయిపో. దగ్గర ఏమైనా రెండు వేల నోట్లు ఎప్పట్టుకుంటారా, మన అంత చిల్లర బ్యాచ్ నువ్వే దాచుకున్నాడు తప్పు. నాకేం తెలుసు రా ఇట్లా చెల్లకుండా చేస్తారా, నాకు తెలుసుకుంటే ఎప్పుడో కొనుక్కో తినటువంటి. అట్లా కొనుక్కొని తిన్నా బాగుండరా, నీకు బాగుండకపో. అరే పైసలు ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం రా, మనలాంటి పైసలు లేని వాళ్ళకి ఏం ప్రాబ్లం రా. అది కూడా నిజమే కదరా, డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, రెండు వేల నోటు బ్యాంక్ ఏమో. నా రెండు వేల రూపాయలు ఎట్టరా చెల్లే. ఊరు మొత్తం ఏమో రాటిల్లు, రెండు వేల నోటు నువ్వు చెప్తేనే కదా మాకు తెలుసు ఇది వెళ్తలేదు అని. ఏం తోచురా మీరు, రెండు వేలు గిద్దనంటే ఎత్తలేరు కదరా. మంచిగా ఉందిరావు, నీ రెండు వేలు లేకపోతే మేమెందుకు ఎడతామరా. అరే ఏడిసి ఏడిసి పిచ్చర్ పెట్టుంటున్నావు రట్టిల్లు, ఆపు. మీకేం తెలుసురా, ఎప్పుడైనా సంపాదిస్తే తెలుస్తుంది, ఎప్పుడైనా మీ ముఖాలకు రెండు వేల నోటు చూసిరారా. అరే నిజం యొక్క రట్టిల్లు, నువ్వు ముసలాను గోసలకేం కొట్టేసినవారా. అరే కాదురా, అలా ముసలాను పింఛన్ పైసలు కావచ్చు. నీకేం తెలుసురా, ఎండలు కష్టపడి సంపాదించాను రెండు వేల నోటు. ఏమ్రా మల్లారెడ్డి వీడియోలు బాగా చూస్తున్నావారా, నీకు రెండు వేల నోటు పోయిందని బాగానే లేదు బాతుకలా మొక్కుపోడా. అరే గట్ల తిట్టవేంద్రా, వాడి ముఖం చూసి ఎట్లా తిట్టబుద్ధి అవుతుంది. అరే మరేంద్రా, అడు సీరియస్ ఉన్నప్పుడు కామెడీ చేస్తాడు మరి. సరే ఊకోరాబాయ్, ఊకే మూలకున్న ముసలి దాని లెక్క శోకం పెడుతున్నావు, ఊకో. అరే ఊకోరా మామ ఊకో, నీకున్న కష్టం పడుకున్న పంది పిల్ల కూడా రావద్దురా. బాగా గొడవ పడుతుంది అయినా మనకెందుకులే, అయినా మన చెప్తలే ఒకసారి పోయేస్తా. రే శేతాకి శాతాడు వచ్చిండ్రా. నిన్ననే కాదురా, నిన్న నీళ్ళ ముంచి పోయినా మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్లా వచ్చినావురా. ఏమేంద్రా టీలు మందోలు లేరేమ్రా, మళ్ళా నీళ్ళ ముంచా నీకా. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా, ఇదే కొంప ఊచుకున్నది మనం. ఏడుతురు కదరా, మందోలు లేరని అడుగుతున్నా, ఏడుకోయిర్రా. మనతో నీకేం పనిరా మల్లేశా, నాకు చెప్పకుండా పోతే మళ్ళీ తిరిగి రాయే. అరే గట్ల వద్దురా, పాపం బాధలుండేమో ఎడుతుండు ఉగుడు పెట్టుకుంటాను. ఇజ్జత్ లేని బతుకులు ఏట్నా మళ్ళీ తిరిగి నా చెప్తారు. రే మల్లేష్ నన్ను కంట్రోల్ లో పెట్టుకో. అరే ఆపుర్రా, ఇన్ని రోజుల నుంచి నా దగ్గర ఉంది పోయిందని నేను ఎడితే మీలోని మీకే ఉందిరా. ఓ దేవుడు నా దేవుడా.
అంతగానం బాధపడితే కుసోని తెలియదురా, ఊకున పెట్టాలి. ఊకో రొట్టిలు, ఊకో ఊకో, పోయిన పని తిరగతుందా, మనమే గుండె రాయి చేసుకుని బతకాలి. ఏంటి గుండె రాయి చేసుకొని బతకాల, పోయిన పని తిరిగి రా. ఒక్కసారి నచ్చిపోయే ఇటు కోసం నీ బాంచని రాయి. ఊకో రొట్టిలు, ఊకో, పాలం ఎప్పట్టుకుంటా, ఏదో ఒక రోజు ఊక తప్పది, మనమే అన్ని మర్చిపోయి బతకాలి. ఊకో అరే మల్లేష్ రా, ఆడు ఎందుకు ఏడుతుండో, అసలు ఇది ఏం జరుగుతుందో నీకు తెలుసారా? ఇంకా తెలిసిందేముందిరా, ఆ తాత చచ్చిపోయాడు, గదే బదలాడు ఏడుతుండు, మీరు ఆ నవ్వుకుంటూ పెట్టకుండా మూగదారాలో కూర్చుంది. మా తాతను అప్పుడే చంపినావురా, బతుకున్నప్పటి చంపుతావురా. ఓ నీ సావుగాను, అరే ఆడు ఇంతసేపు ఏడ్చి అండ్ 2000 రూపాయలు చెల్తలేదని ఉన్న ముసలిని చంపుతావు కదరా. నాకేం తెలుసురా, 2000 రూపాయలు ఒకటి దండేసిరాని ఓ సందు దొరికితే వాళ్ళు మాటతో చంపేస్తారు. ఆ మాట నువ్వే చెప్పాలరా, నీ దగ్గర ఉంటీరా మరి 2000 లక్షలరా. నేనేం చెప్తున్నా నీయాలరా, 2000 రూపాయలు నొప్పి చిల్లరా, దాన్ని చూసిరా ఫస్ట్ టైం నేను. అంటే ఇలా ముసలోడు మంచిగా ఉన్నాడా? అప్పుడేమంటావురా మా తాతను మోకాళ్ళ మీద ఉన్నాడా? అయినా ఇడు అనేది గట్లనే ఉందిరా, అయినా ఇడు ఈ మధ్య బాగా మాట్లాడుతుంది, కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. అట్లా కూడా ఎత్తాయా కళ్ళు నెత్తికి? నాకు తెలియదురా మరి, సత్తానా సత్తానా సుత్త తీసుకురాంటే చూసి చూసి గుండెకేసి చంపిండట నీ అసంటోడు. కరెక్ట్ చెప్పినవరా మార్కల్, నా బాధ నాకుండా మీ బాధ మీకు సచ్చినట్టు పెళ్లికి వచ్చినట్టు. అంటే తిల్లు ఇప్పుడు గొమ్మంటున్నావారా మమ్మల్ని? ఇంకా క్లారిటీగా చెప్పలారా? ముఖం మీద అన్నా వద్దలేడు, సరే గట్టిల్ కానీ 2000 నోట్ అయితే వెళ్ళిపి. అబ్బా ఇది భలే ఉందిరా, చెల్లెల నోట్ ఎట్లా వెళ్ళిపించుకురావాలరా? మరి టిల్లు కానీ బాధ కూడా కాదే, నోటు ఎంత లేదని చేయాలరా, 2000 నోట్ని ఎట్లా వెళ్ళిపియాలరా? ఓ దేవుడా టిల్మమ్మా, ఈ బాధ వస్తే నాకే వెళ్ళిపోతుందిరా. ఎందురా ఒక్క సుక్క కూడా నీళ్ళు అత్తలే. ఏ ఆపరా, ఎందుకు రెచ్చ పడుతున్నావు, నీ ములతాల్లో నా తాయిత్తు. సంగీయాలంతా ఒక్కసోడీ ఓని చంపుదామనుకుంటారా? వచ్చిండ్రు దిలాకాడ మింగేటోడు, ఏమన్నా మంచి ఉన్నా ట్రైలర్ టాటా రావన్నా. ఒంగోలు గీత గట్టిగా ఉంటాడు, నీ ఇంట్లో తింటారా ఒంగోలు గీత లేక గట్టిగా ఉంటా? అన్నా ఏ మాట కామాట కానీ గిత్త లేక గట్టిగా అయితే అవునా నిజమా? భయం తిప్పలేదు. ఓ దేవుడా నా దేవుడా. అరే టిల్లు ఆతా 2 నిమిషాలు వేసేసాడు చేసేదేముందిరా. అమ్మ బాబాయ్ గిడి గిట్ల ఎత్తుడు, వీళ్ళ ఇంట్లో కన్నా ఫోటోకి దండేసి రేంది. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడు. ఏ కాదన్నా 2000 రూపాయలు నోట్కు దండేసిరు. సరే సర్లే ఫోటోకి దండేసిండు, పొద్దుగాల నుంచి ఏడ్చుకుంటా మమ్మల్ని విండేసిండు. ఏమైందిరా టిల్లుగా అర్థమైనట్టు చెప్పు. నేను చెప్తా ఆడన్నా. చెప్పురా టైసాన్. ఈ మధ్య 2000 రూపాయలు నోటు చెల్లలేదు కదన్నా. నానా సంకల్ నాకు 2000 నోటు తప్ప ఎత్తే ఆ నోటు చెల్లకుండా అయిందంట. నా సంకల్ నాకలేరురా, కష్టపడ్డాడు పని చేసిండు, 2000 నోటు సంపాదించాడు అని చెప్పురా. గదే ఏదో తీరా గదన్నా జరిగింది. అరే మీరు ఎక్కడేరా, ఓకే ఉండేవారా మీకు? ఓకే లేకపోతే ఏందన్నా ఒక్కసారి గంధమాటను. నా బాధ నాకుండా మీ బాధ మీకుందా, ఏం దొస్తుండ్రా మీరు? నీ బొంగులో బాధ తీసి మడిసి నీ మైండ్ లో పెట్టు, అసలు ఏం జరిగిందో తెలుసారా నీకు? గదే కాదన్నా 2000 రూపాయలు నోటు ఎంతలేదు. టిల్లుగాన్ని కెడుతుండు. అవును గంతే కదా, కరెక్టే కదా మరి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. న్యూస్ నువ్వు మొత్తం వినుడు నేర్చుకోర్రా ఫస్ట్, సాయంకాలం చదివితే సాయంకాలానికి పోతారు. లోటు బ్యాన్ చేసింది నిజమే, కానీ ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు మనం బ్యాంక్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పిచ్చి పిల్లలు
న్యూస్ మొత్తం విను రా అన్నా. ఇంత మంచి మాట అయిపోయినా నీ కడుపు సల్లా ఉండా. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. అరే టిల్లు అన్నా, గంత మంచి మాట అయిపోయింది అన్నా, దాతి పోరా. అద్దు మీ దాతే అద్దు, మొన్న 10 రూపాయల కోసం టిల్లు గారికి ఇట్లా చిల్లర తీసుకునే ముంచేరు నన్ను. అద్దు మీ దావతే అద్దు, నేను పోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్.